హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ మనకైతే కేజీఎఫ్ ట్రైలర్ వచ్చింది ఆఫ్టర్ కేజీఎఫ్ టూ ట్రైలర్ వచ్చింది ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. అంటే అసలు కేజీఎఫ్ ఎప్పుడు కాదు, సేమ్ ఆర్ఆర్ఆర్ లెక్కనే అప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటే ఇన్ని రోజులు అయ్యింది రిలీజ్ కావడానికి. అండ్ మనకైతే డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మంత్ ఏప్రిల్ ఫోర్టీన్త్కి రిలీజ్ చేశారంటే ఇంకా 14-15 డేస్ ఉంది. అండ్ ఇవాళ అయితే మనకి ట్రైలర్ వచ్చేసింది. సో ట్రైలర్కి రియాక్షన్ అయితే ఇద్దాము. సో మేమైతే తెలుగు ట్రైలరే పెట్టినాము, హిందీ అన్నీ మీకు తెలిసిందే, ఇది కూడా పాన్ ఇండియా మూవీ. సో మనమైతే లేట్ చేయకుండా రియాక్షన్ ఇచ్చేద్దాము. లెట్స్ గో స్టార్ట్. కేజీఎఫ్లో గరుడిని చంపేసిన తర్వాత ఏం ఇదే న్యూస్ రిపోర్టర్ కూడా కాదు, అట్లా అట్లా వచ్చింది సడన్ గా. నేను కూడా అదే అనుకున్నా, కానీ ట్రైలరే తిరిగింది. మీరు చదువుతారా? రక్తంతో రాసిన కథ ఇది. ప్రకాశ్ రాజ్ వాయిస్ వస్తుంది. తెలుగులో డబ్బింగ్ చేస్తాను. ఇంతకు ముందు వేరే వాయిస్ ఉండే. ఏమో సేమ్ అండే. ఏమో శిలాతో ముందుకు తీసుకెళ్ళాం. ముందుకెళ్ళాలంటే మళ్ళీ రక్తాన్ని అడుగుతుంది. కానీ ఫస్ట్ లోడు ప్రకాశ్ రాజ్ ఉండేనా? ప్రకాశ్ రాజ్ లేడు, అదే లేడు, వేరే ఆయన. అసలు కేజీఎఫ్ వన్నే విలన్ ఉండే. సంజయ్ దత్ అండ్ ఇంకా హీరో అయితే హీరో అన్నది చూపించారు. ఇక ఇప్పుడు ఎట్లుంటుందో కేజీఎఫ్ టూ చూడాలి. ఓ గ్రాఫిక్ మంచిగా ఉంది. నా దగ్గర సైన్యం ఉంది. రక్తం చిందించే యుద్ధం చేసేది సంజయ్ కాదు. హిందీలో ఇంకా బాగుంటాడు. ఎట్లున్నాడు చూడాలి. హీరోని చూపించలేదు చూడు, సగం ట్రైలర్ అయిపోయింది. హీరోని చూపించలేదు. వచ్చేవాడు గ్యాంగ్స్టర్ మాన్స్టర్ మాన్స్టర్ ఎట్లున్నాడు చూడ, అసలు రగ్గడ లుక్ నాతో దుష్మని ఎవ్వడు తట్టుకోలేడు. డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పినారు కదా, ఆ పాత ఫీల్ అంత వస్తలేదు. కేజీఎఫ్ వన్ కి హీరో డబ్బింగ్ వేరే ఉన్నది, టూకి వేరే ఉన్నది డబ్బింగ్. బిజినెస్ చేద్దామా? ఆఫర్ క్లోజెస్ సూన్. ఆ పేరు ఎట్లా కేజీఎఫ్ పనులు ఉంటుంది చూడు, ఆయన అబ్బాయినికే పోతారు అప్పుడు. ప్రపంచంలో ఉన్న బంగారం మళ్ళీ అమ్మ సెంటే. సరే ఇప్పుడు పడుకో, పొద్దున్నే పోయి తీసుకున్నద్దు కానీ. ఓ బాయ్ సాబ్ మిసైల్ లేదు. సినిమాలు అయితే డార్క్ ఉన్నట్టు మొత్తం, అసలు మన డార్క్ టోన్ లోనే ఉంది సినిమా అంతా. మనకైతే వేరే టోన్ అనేది లేదు. కలర్ గ్రేడింగ్ మొత్తం బ్రౌన్ అంతే. హీరో కూడా నాకు అంతగా అనిపించలేదు చెప్పాలంటే, కానీ ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ లో ఆయన యాటిట్యూడ్ కూడా ఇట్లా కొన్ని డైలాగ్స్ ఉన్నాడు, వైలెన్స్డ్, ఐ డోంట్ లైక్ వైలెన్స్. కానీ నాకైతే ఆ డబ్బింగ్ నచ్చలేదు. డబ్బింగ్
ఫస్ట్ పార్ట్ డబ్బింగ్ అయితే బాగుంది, సెకండ్ పార్ట్ది సింక్ కాలేదు అనిపిస్తుంది, కానీ సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇది మా ఒక చిన్న రియాక్షన్, మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ విల్ డూ ఇన్ ఇంకా వేరే వేరే వస్తుంటే వేరే వేరే రియాక్షన్ ఇద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఒక వీడియో కనుక నచ్చితే మీకు తెలిసిందైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో అప్పటికైతే బాయ్ బాయ్ బూమ్.